ఈ సెట్ ఎగ్జామినేషన్లో కెమిస్ట్రీ నుంచి సిలబస్ అండ్ డివిజన్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం ఓవరాల్గా ఈ సెట్ ప్యాటర్న్ అనేది మ్యాథమెటిక్స్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ ఫిజిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ నుంచి ట్వంటీ ఫైవ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి హండ్రెడ్ మార్క్స్ ఓవరాల్గా టూ హండ్రెడ్ మార్క్స్ రావడం జరుగుతుంది డివిజన్ ఆఫ్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్స్ నుంచి త్రీ మార్క్స్ ఎటామిక్స్ స్ట్రక్చర్ నుంచి త్రీ మార్క్స్ కెమికల్ బాండింగ్ టూ మార్క్స్ సొల్యూషన్స్ త్రీ మార్క్స్ యాసిడ్ అండ్ బేసిస్ టూ మార్క్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఫోర్ మార్క్స్ వాటర్ టెక్నాలజీ త్రీ మార్క్స్ కర్రజన్ టూ మార్క్స్ పాలిమర్స్ వచ్చేసరికి త్రీ మార్క్స్ ఫ్యూల్స్ వన్ మార్క్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ టూ మార్క్స్ ఓవరాల్గా మనకి కెమిస్ట్రీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అడగడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ వచ్చరికి ఎటామిక్ స్ట్రక్చర్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఈ త్రీ మంత్స్ కూడా ఏ టాపిక్స్ నుంచి ఇస్తారంటే మనకి పోస్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ పార్టికల్స్ బోర్స్ థియరీ క్వాంటమ్ నెంబర్స్ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి ఆ ఫోర్ని కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి అలాగే యాబ్బ ప్రిన్సిపల్ హున్స్ రూల్ పౌలిస్ ప్రిన్సిపల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అప్ టు అటామిక్ నెంబర్ ట్వంటీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది అప్ టు ట్వంటీ మనకి సేఫ్ అంటే మనకి అప్ టు థర్టీ వరకు నేర్చుకోవాలి థర్టీ వరకు ఇంపార్టెంటే థర్టీ వరకు నేర్చుకోవాలి నెక్స్ట్ షేప్స్ ఆఫ్ ఎస్పీడీ ఆర్బిటల్స్ ఈ షేప్స్ ఎలా ఉంటుందని కూడా నేర్చుకోవాలి దీంట్లో నెక్స్ట్ కెమికల్ బాండింగ్ కెమికల్ బాండింగ్ అనేది టూ మార్స్ రావడం జరుగుతుంది దీంట్లో నుంచి ఈ టూ మార్క్స్ కూడా మనకి టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్ నుంచి అలాగే అయనిక్ బాండ్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సిఎల్ సోడియం క్లోరైడ్ అండ్ ఎంజిఓ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అయనిక్ కాంపౌండ్స్ వీటి నుంచి అడుగుతాడు అలాగే కోలం బాండ్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ హెచ్ టూ ఓ టూ ఎన్ టూ అండ్ ఎస్సిఎల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కోవలండ్ కాంపౌండ్స్ హైడ్రోజన్ నైట్రోజన్ అలాగే ఆక్సిజన్ హైడ్రోజన్ క్లోరైడ్ వీటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కోవ్లెంట్ కాంపౌండ్స్ ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటాయి దీంట్లో నుంచి నెక్స్ట్ సొల్యూషన్స్ నుంచి త్రీ మోర్స్ రావడం జరుగుతుంది దీంట్లోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు అవి ఏంటంటే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అండ్ మొలారిటీ నార్మల్ టీకల్స్ ఎక్కువ అడుగుతున్నాడు అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్ చూసుకోవాలి సొల్యూట్ సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ అలాగే మోల్ కాన్సెప్ట్ మొలారిటీ టీ నార్మల్ టీ అలాగే ఈక్వల్ అండ్ వెయిట్ యూజింగ్ యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్వ్స్ ఈ టాపిక్స్ చూసుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి కంపల్సరీగా ప్రాబ్లమ్ అనేది ఇస్తాడు ఉంటాయి నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసిస్ దీంట్లో నుంచి టూ మార్క్స్ రావడం జరుగుతుంది ఈ టూ మార్క్స్ కూడా మనకి థీరీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ హరిహేనియస్ బ్రోన్స్టెడ్ లౌరీ థీరీ అండ్ లూయిస్ యాసిడ్ బేస్ థీరీ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ pH అండ్ రిలేటెడ్ numerical ప్రాబ్లమ్స్ బఫర్ సొల్యూషన్ అండ్ అప్లికేషన్స్ ఇవి మనకి ఎక్కువగా పిహెచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నాడు అలాగే ఈ అర్హెనియస్ తిరీ వీటి కోసం చూసుకుంటే మనకి ఈజీగా టూ మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో నుంచి యాసిడ్ అండ్ బేసిస్ నుంచి టూ మార్క్స్ ఇస్తుంది అనమాట నెక్స్ట్ ఎలక్ట్రో కెమిస్ట్రీ ఇది ఎక్కువ మార్క్స్ కెమిస్ట్రీ వచ్చింది ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి ఫోర్ మార్క్స్ వస్తాయి అనమాట సిలబస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఏంటంటే మనకు కండక్టర్స్ ఇన్సులేటర్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ కవర్ చేసుకోవాలి అలాగే అరిహిని థిరీ ఆఫ్ ఎలక్ట్రోనైటిక్ డిసోసియేషన్ ఎలక్ట్రాలసిస్ అలాగే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ దానికి సంబంధించిన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఫారడేస్ లాస్ మీద ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కవర్ చేసుకోవాలి గాలోనిక్ సెల్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అలాగే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఈఎంఎఫ్ అండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఈఎంఎఫ్ సెల్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేసుకుంటే మనకి ఈజీగా ఫార్మలస్ అనేది ఇంజె కల్కు నెక్స్ట్ వాటర్ టెక్నాలజీ నుంచి 3 మార్క్స్ వస్తాయి ఈ 3 మార్క్స్ కూడా మనకి ఎక్కువగా సాఫ్ట్ అండ్ హార్డ్ వాటర్ కాజస్ ఆఫ్ హార్డ్నెస్ యూస్ చేసుకోవాలి टाइप्स ఆఫ్ హార్డ్నెస్ అలాగే డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్ వాటర్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ యూనిట్స్ అండ్ ఇట్స్ రిలేషన్స్ యూస్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ సాఫ్టింగ్ మెథడ్స్ పర్మిటెడ్ ప్రాసెస్ అయన్ ఎక్స్ఛేంజ్ ప్రాసెస్ క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ చూసుకోవాలి నెక్స్ట్ మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ పర్పస్ దీనికోసం చూసుకోవాలంటే నెక్స్ట్ కరోజన్ కరోజన్ నుంచి టూ మార్క్స్ రావడం జరుగుతుంది టూ మార్క్స్ కూడా మనకి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కరోజన్ అలాగే ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ కర్రజన్ కాంపోజిషన్ సెల్ స్ట్రెస్ సెల్ అండ్ కాన్సన్ట్రేషన్ సెల్స్ ఇవి చూసుకోవాలి రస్టింగ్ ఆఫ్ ఐరన్ అండ్ ఇట్స్ మెకానిజం ప్రివెన్షన్ ఆఫ్ కర్రజన్ కోటింగ్ మెథడ్స్ అలాగే క్యాథటిక్ ప్రొటెక్షన్ సాక్రిఫిషియల్ అండ్ ఇంప్రెసివ్ వోల్టేజ్ మెథడ్స్ ఇవి కవర్ చేసుకుంటే మనకి టూ మర్స్ అనేది కవర్ చేయగలుగుతాం నెక్స్ట్ పాలిమర్స్ ప్లాస్టిక్ సంబంధించింది పాలిమర్స్ ఉంటాయి ఈ పాలిమర్స్లో పొలిమిరైజేషన్ టైప్స్ ఆఫ్ పొలిమిరైజేషన్ ఎడిసిన్ కండెన్సేషన్ అండ్ కో పొలిమిరైజేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఇవి డెఫినేషన్స్ అనేది ఇంట్రడక్షన్ అయి చూసుకోవాలి దాంతోపాటు మనకి ప్లాస్టిక్స్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా అందులో అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఓవర్ ట్రెడిషనల్ మెటీరియల్స్ మెటల్తో కంపేర్ చేస్తే దాని అడ్వాంటేజెస్ అలాగే డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ప్లాస్టిక్స్ ప్లాస్టిక్స్ వల్ల వచ్చే డ్రాబ్యాక్స్ కూడా చూసుకోవాలి దీంట్లో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్లో మనకు టూ టైప్స్ ఉంటాయి ధర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ప్లాస్టిక్స్ అండ్ సెటింగ్ ప్లాస్టిక్స్ చూసుకోవాలి నెక్స్ట్ ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్ ప్లాస్టిక్స్ పాలిథిన్ పీవీసీ టెఫ్లాన్ పాలిస్ట్రిన్ యూరియా ఫార్మల్ డిహైడ్ ఇవి ఎగ్జాంపుల్స్ దీని ప్రాపర్టీస్ అప్లికేషన్స్ కంపల్సరీ చూసుకోవాలి ఎక్కువగా వీటిని వేస్తుండమాట నెక్స్ట్ రబ్బర్ నేచురల్ రబ్బర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ ల్యాటెక్స్ వర్క్ వర్గనైజేషన్ ఎట్లా కస్టమర్స్ ఎస్ నియప్రీన్ రబ్బర్ అండ్ దర్ యూజెస్ ఈ రబ్బర్కి సంబంధించిన వర్గనైజేషన్ కానీ బ్యూనాయస్ కానీ నియప్రీన్ రబ్బర్స్ కానీ వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ దాని అప్లికేషన్స్ కూడా చూసుకోవాలి వీటిలోంచి ఎక్కువగా వన్ మార్క్ వస్తుంది అనమాటది ఓవరాల్గా ఈ ప్లాస్టిక్ సంబంధించిన త్రీ మార్క్స్ అనేది ఈజీగా రాజగలుగుతాం ఇక అప్లికేషన్స్ టైప్స్ అలాగే ధర్మోసెట్టింగ్ థర్మోప్లాస్టిక్స్ ఆ డిఫరెన్సెస్ కూడా చూసుకోవాలి మనం నెక్స్ట్ ఫ్యూల్స్ నుంచి వన్ మార్క్ రావడం జరుగుతుంది ఈ వన్ మార్క్ కూడా మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూల్స్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ అక్రన్స్ అలాగే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గుడ్ ఫ్యూల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ రిఫైనింగ్ పెట్రోలియం నెక్స్ట్ కాంపోజిషన్ అండ్ యూజెస్ ఆఫ్ గ్యాసెస్ ఫ్యూల్స్ ఈ వన్ మార్క్ కూడా ఎక్కువగా వీటిలోంచి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏది వాటర్ గ్యాస్ నుంచి కానీ ప్రొడ్యూసర్ గ్యాస్ నేచురల్ గ్యాస్ కోల్ గ్యాస్ బయోగ్యాస్ ఎసిటిలిన్ వీటిలోంచి ఎక్కువ ఇస్తున్నారండి అందుకని ఈ యొక్క ప్రాపర్టీస్ దాని కెలగ్రాఫిక్ వాల్యూస్ అలాగే టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఎక్కడ యూజ్ చేస్తారో ఏం చేసుకుంటే ఈజీగా వన్ మార్క్ గేయించగలుగుతాం నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇందులో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో మనకి ఇంట్రడక్షన్తో పాటు అండర్స్టాండ్ ద టర్మ్స్ లిథియోస్పియర్ హైడ్రోస్పియర్ అట్మాస్పియర్ బయోస్పియర్ బయోటిక్ కాంపోనెంట్ ఎనర్జీ కాంపోనెంట్ పొల్యూటెంట్ రిసెప్టర్ సింక్ పార్టికులైట్ డూ డిఓ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ బిఓడి అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ త్రిసూడ్ లిమిట్ వ్యాల్యూ అండ్ సిడీ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎయిర్ పొల్యూషన్ కాజెస్ ఆఫ్ ఎఫెక్ట్ అలాగే యాసిడ్ రైన్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఓజన్ డిప్లిషన్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ కాజెస్ ఆఫ్ ఎఫెక్ట్ కంట్రోల్ మెజర్స్ ఎక్కువగా దీంట్లోంచి ఇచ్చే టూ మార్క్స్ కూడా ఎక్కువగా దీంట్లోంచి ఇస్తున్నాడు ఎక్కువగా ఈ టాపిక్స్ బాగా చూసుకోవాలి ఏదే డిఓ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్లో కానీ లేకపోతే బీవోడిక్స్ కానీ యాసిడ్ రైన్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఓజోన్ మీద బాగా రిపీటెడ్గా కోసం జరుగుతుంది ఇవి చూసుకుంటే మనకి ఈజీగా టూ మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతాం ఓకే థ్యాంక్ యూ